ఏదో ఒక ఫోర్స్ తీసుకొని తన్నేసి వెళ్ళి పడిపోతాను నేను, పడిపోయి మళ్ళా లేచి వస్తాను. అదెందుకు ఇప్పుడు అవసరం లేదు, వస్తుంది పక్కన పక్కన పెట్టుకో. ఇప్పుడు ఈ షాట్లు ఏంటంటే రాకీ ముందుకు వెళ్తుంటాడు, బురదలో పొల్లుకుంటూ వెళ్ళిపోతుంటాడు, నేను ఊ అంటాను, ఒక తన్ను తంటాడు, నేను వచ్చి పడిపోతాను, పడిపోయి మళ్ళా లేస్తాను, మళ్ళా లేచి దగ్గరికి వెళ్తాను. అంతవరకు డ్రామా ఉంటుంది, డ్రామా ఉంటుంది. అంటే క్యారెక్టర్ని పైకి లేపడం తగ్గించడం కూడా చేయాలి, అది నేను చెప్పేది. సార్ మీరు ఇక్కడ ఇట్లా తీసి కదా అనుకుంటే వెళ్ళిపోండి, దిగాల్సిందే తప్పదు. ఇంకా డౌట్ ఉంది, ఏం మీ ఇద్దరం దిగిన తర్వాత నువ్వు దిగవా, పైపైన చేస్తావా? నాకు నేను చూడకున్నా ఇక అందరూ రైతులే బయట రైతులు కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి బాబాయ్ చెప్పింది. బాబాయ్ ఏం కాదు మాకు తెలుసు అండి. ఇదంతా అన్న గుడి రాకుండా చూసుకో, గుడి వద్దు అక్కడ చెప్పులు, ఎందుకంటే కమిటీ అయింది ఇక్కడే అన్న. అక్కడ బాటిండు మీరంతా అడొచ్చండి, అడొచ్చండి, గుడి పైకి వచ్చండి, గుడి పైకి వచ్చేయండి. షూ తీసాను అన్న గుడి దగ్గర. వెళ్ళిపోయి 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 ఏమో ఊపులో రాకి అటు వచ్చాడు అనుకో. పొరపాటు లెఫ్ట్ బ్యాన్ చేయకు, గుడి రాకూడదు, చూసుకో దెబ్బ తింటది స్క్రీన్ ప్లే. ఇది పడుకోండి, ఇది పడుకోండి. మీరు ఓకే అంటే పెట్టండి. ఏం కాదు ఫామ్ అయిపోయింది.